రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రామోజీ ఫౌండేషన్ నిర్మిస్తున్న నూతన ఆర్డీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కలెక్టర్ ఆమోయ్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. ఇబ్రహీంపట్నంను రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశారన్నారు. 2 కోట్లతో కొత్త కార్యాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన రామోజీ ఫౌండేషన్ వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పారు. గత 7 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో ప్రక్షాళనలు చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ను ఎన్నో ప్రక్షాళనలు చేసి డివిజన్లు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కలెక్టరేట్ కానీ అన్ని కూడా సరైన రీతిలో ఫెసిలిటీస్ కల్పించాలనే ఆలోచనతో మొదట గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు. ఎందుకనంటే ఇది ఒక డివిజన్గా ఇబ్రాహీంపట్నాన్ని చేసినందుకు వారికి మొదట ఇబ్రాహీంపట్నం తరఫున ప్రజాప్రతినిధుల తరఫున పెద్దలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనకు అన్నిటికీ అన్ని విధాల సహసహకారాలు అందిస్తున్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రామోజీ ఫౌండేషన్ వారు ఇవాళ కలెక్టరేట్కు సంబంధించినటువంటి మన ఏరియాలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ను ఈ ఏరియాలో ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఒక బిల్డింగ్ కట్టడానికి ఆఫీస్ లేదు మనకు, ఆర్డీఓ ఆఫీస్ కట్టడానికి ఇవాళ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం.